డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ఆసియా స్ఫూర్తిపై అలరించిన అద్భుత కళా ప్రదర్శన. డాక్టర్ ఎన్ సిద్ధోజీరావు సౌజన్యంతో హైదరాబాద్కి చెందిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో వింజమూరు బంగ్లా సెంటర్ కోడెలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఆశయ సాధనపై అద్భుతమైన నాటక కళా ప్రదర్శన జరిగింది. స్థానిక సాంకేతిక పరిజ్ఞానంతో దృశ్య కావ్యం లాంటి ఈ నాటక ప్రదర్శనలో పలు దృశ్యాలు ప్రేక్షకులకు భావోద్వేగాన్ని గురిచేశాయి. అంబేద్కర్ బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, నిమ్న జాతుల హక్కుల కోసం చేసిన పోరాటాలు, రాజ్యాంగ రచయితతో పాటు దేశ సేవలను ఈ నాటకంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ ఐపీఎస్ ఫోరం కన్వీనర్ డాక్టర్ నాగదాసరి సిద్ధోజీరావు, మాజీ డిఎంహెచ్ఓ డాక్టర్ కె మాసిలమణి, ఏఐఎం సభ్యులు మరియు అడ్వకేట్ నంద ఓబలేసు, ఓటుకూరు మాజీ ఎంపీటీసీ సభ్యులు రొడ్డా కొండయ్య, బీటీఏ ప్రతినిధి మరియు రచయిత జ్యోతి శ్రీనివాసులు, ఇన్ఫాంట్ జీసస్ స్కూల్ ఫౌండర్ ఐసాక్, ఏడిపిఎస్ నాయకులు పెద్దేటి చెన్నయ్య, గుజ్జు చెన్నయ్య, దళిత నాయకులు వాగాల పెంచులయ్య, సాదం నరసింహులు, మోరా పెద్దన్న, వాదా పెంచులరావు, ఎంఆర్పిఎస్ నాయకులు ప్రేమ్దాస్, భీమ్ ఐడియాలజీ సభ్యులు సరి వెంకన్న, సాదం అజయ్ శ్రీనివాస్, గొంగటి వెంకటేష్, నీసు అనిల్, పెట్లు గిరి, ప్రజలు, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. అంటే నిజంగా నాకు త్రూఅవుట్ ది 1.5 అవర్ నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఇలాంటివి ఈ జనరేషన్కి ఎక్కువ మందికి తెలియదు, కానీ మన గ్యాదరింగ్ కూడా అలాంటివి అరేంజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇది అందరికీ తెలవాలి. తెలిసిన తర్వాత దీన్ని ప్రాపగేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి, ముఖ్యంగా నిమ్న జాతి వర్గాలంటే ఎక్కువ మంది కూడా ఇంకా. అంతేకాదు, ఆయన ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఈవేళ పబ్లిక్ సెక్టర్ని మొత్తం మూసేస్తూ ఉన్నారు, ప్రైవేట్ సెక్టర్ తెలుస్తూ ఉన్నారు, ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ లేదంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్లు ఏవైతున్నాయో అది పబ్లిక్ సెక్టర్కి కాదు, అన్ని సెక్టార్లకి. ఈవేళ దాన్ని బలపరిచేటువంటి పార్టీలు ఏవైతున్నాయో వాటికి మనం సపోర్ట్ చేయాలి. అదే కాదు, ఏ కులపడైనా మతాచార్యుడే అవకాశం ఉండాలని. రిజర్వేషన్లు మనకే ఉన్నాయి, మిగిలిన వాళ్ళకి లేవనుకోకండి. మొట్టమొదటి రిజర్వేషన్లు వాళ్ళకే ఉన్నాయి. తరతరాల నుంచి ఇవాళ పురోహితులుగా వాళ్ళు తప్ప మనం ఉండట్లేదు. దీన్ని మొట్టమొదటి ఒక రాష్ట్రం ఆల్రెడీ అమలు పోసింది. కేరళలో మొట్టమొదటిసారి బీసీలకి ఎస్సీలకి పౌరోచ్యంలో స్థానం కల్పించి ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరోచ్యానికి వాళ్ళకి పెద్దపీట వేశారు. అన్ని రాష్ట్రాల్లో ఇది జరగాలని మనం ఒక డిమాండ్గా ముందుకు తీసుకెళ్ళాలి. ఇది కూడా మా నాటకంలో అంబేద్కర్ కోరుకునేటువంటి అంశం. ఏ కులపోడైనా మతాచార్యుడు అవ్వాలని. అందరికీ జై భీములు. ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నంతసేపు మన డాక్టర్ గారు చెప్పినట్లుగా ఎన్నో డ్రామాలు చూసాము, ఎన్నో నాటకాలు చూసాము, ఎన్నో హరికథలు చూసాము, కానీ అంబేద్కర్ జీవిత చరిత్ర మనకు ఏదైతే కావాలో, మనకు ఏదైతే అవసరమో, మన జీవితాలను ఏదైతే మార్చిందో అలాంటి ఒక కావ్యాన్ని ఈరోజు ప్రత్యక్షంగా చూసినందుకు నిజంగా డాక్టర్ గారు చెప్పినట్టు చూస్తున్నంత చెప్పు కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి. ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా కళ్ళకి నీళ్ళు రాలేదు. నిజంగా చూస్తున్నంత చెప్పు కళ్ళకి నీళ్ళు వచ్చాయి. ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి మన డాక్టర్ సిద్ధోజీరావు గారికి, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినటువంటి వింజమూరు మిత్రులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఇక్కడ ప్రదర్శించినటువంటి కళాకారులకు ప్రత్యేకంగా జై భీములు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క చోట ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఇలాంటి కార్యక్రమం చేసి మన అందరికీ కూడా చూపించగలిగినట్లయితే ఖచ్చితంగా ఇంకా చాలా ఉపయోగం ఉంటుందని నా యొక్క అభిప్రాయం. మేము ఈ కార్యక్రమం చూడడం కోసం ఆత్మకూరు నుంచి ఇక్కడికి వచ్చాము. మీరు అవకాశం ఇస్తే ఆత్మకూరులో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మేము ప్రదర్శించడానికి ముందుంటామని చెప్పి మాకు అవకాశం ఒకసారి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా జై భీమ్, జై భీమ్, జై భీమ్.